సిపిఐ దివంగత నేత భగవాన్ దాస్ 18వ వర్ధంతి వేడుకలు హనుమకొండలో జరిగాయి। హనుమకొండలోని భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి అర్పించారు। భగవాన్ దాస్ గొప్ప కమ్యూనిస్ట్ అని పేద ప్రజల కోసం భగవాన్ దాస్ పోరాడాడని కొనియాడారు। ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం విజయ భాస్కర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। భగవాన్ దాస్ గారు చనిపోయి సుమారు 18 సంవత్సరాలు అవుతున్నది। ఇలానే వర్ధంతి కార్యక్రమం పాల్గొనడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా। ఎందుకంటే భగవాన్ దాస్ గురించి వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు। పోరాట వ్యక్తి, పేదలకు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన మోసుకోడు అసంటి వ్యక్తి చనిపోయి 18 సంవత్సరాలు అవుతుంది। చాలా బాధాకరమైన విషయం। కానీ ఈ రోజు బతుకుంటే కేసీఆర్ గారు చేసే ఈ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయనైతే ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నవన్నీ పేద ప్రజలకు చాలా మటుకు జరుగుతున్నాయి। ఇంకా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఏ రూపంగా చేయాలనేది మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి, మమ్మలను రాజకీయంగా ఈ ఎదుగుదలకు కారణం కూడా భగవాన్ దాస్ గారే। నేను ఆయన దగ్గర నా దగ్గరకు వచ్చి గంటల తరబడి ఏ రూపంగా చేయాలి ప్రజలకు ఈ రాజకీయ జీవితం ఎట్లా స్టార్ట్ చేయాలి, మీ నాయన నాకు బాగా పరిచయం, నువ్వు బాగా ఎదగాలి అని నన్ను దీవించేది। అసంటి వ్యక్తిని స్ఫూర్తి తీసుకొని ఇవాళ వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నా। ఆయన స్ఫూర్తి, ఆయన దీవెనలే, ఆయన చనిపోవటం చాలా బాధాకరం। కానీ ఈ వర్ధంతి కార్యక్రమంలో నాకు ఎన్ని పనులున్నా వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం నేను పాల్గొనటం నేను ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। వారు ఈ నగర ప్రజలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా యావత్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి సిపిఐ నాయకుడు। వారి ఆధ్వర్యంలో అనేక సంఘటిత అసంఘటిత కార్మికుల కోసము, నిరుపేద ప్రజలకు నీడలేని వారి కోసం పోరాటం చేసి వందలాది మందికి నీడనిచ్చినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను। వారు ఒక ఉక్కు మనిషి, వారు అనేక సమస్యలపైన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి మహనీయులు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆనాటి కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమంలో వారు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడమే కాకుండా పేదల హక్కుల కోసము పోరాడి ఈరోజు మా అందరికి కూడా స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ అని సందర్భంగా తెలియజేస్తున్నాం। వారు మన మధ్యలో 18 సంవత్సరాలు లేనప్పటికీ కూడా వారు చేసినటువంటి పోరాట ఫలితాలు, ముఖ్యంగా మరి అనేక మంది ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడి ఈరోజు పేదలకు పంచినటువంటి మహనీయులు కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇక్కడ వారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పేదల హక్కుల కోసం మరి ఇక్కడ వారు నివాసం ఉన్నటువంటి బుద్ధ భవన్ ఏరియాలో బుద్ధ భవన్ స్థాపించినటువంటి బుద్ధ భవన్ ఇప్పటికీ అనేక సంవత్సరాలై అది శిథిలావస్థలు ఉన్నటువంటి పరిస్థితులలో స్థానిక ప్రజలందరూ కూడా చెప్పినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా బుద్ధ భవన్ కార్యకలాపాలు యువకులకు స్ఫూర్తి ఇచ్చినటువంటి బుద్ధ భవన్ను తిరిగి పునర్నిర్మాణం కోసము సిడిఎఫ్ నుంచి కూడా మరి అత్యధికంగా నిధులు కేటాయించి మరి వారి స్ఫూర్తి అర్థం వారి జ్ఞాపక అర్థం బుద్ధ భవన్ను మరి యువకులకు ఉపయోగపడే విధంగా యువకులకు స్ఫూర్తినిచ్చే విధంగా
ఖచ్చితంగా దాని పునర్నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా ఆలోచిస్తున్నారు।